ఎమ్మెల్యే అనుకోనడానికి పోయినాడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు. నేను అడగదలుచుకున్న సన్యాసిని, టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను సంతలో పశువులాగా తీసుకున్నావు కదా, ఎవనవనికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు, నీకంటే ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడని ఉన్నాడా? ఇవాళ సబితమ్మ కానీ, ఆలుగడ్డ సీను కానీ, మల్లారెడ్డి కానీ ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది? ఇవాళ ఏ పార్టీలో మన ఎమ్మెల్యే అనుకోనడానికి పోయినాడు మీకు ఎమ్మెల్యే అవుతాడా అని అన్నాడు. నేను అడగదలుచుకున్న సన్యాసిని, టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తే టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, సిపిఐ 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 2 ఎంపీలను సంతలో పశువులాగా తీసుకున్నావు కదా, ఎవనవనికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నావు, నీకంటే ఈ రకంగా కొనుగోలు చేసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ప్రజా తీర్పును తుంగలో తొక్కిన సన్నాసి ఎవడని ఉన్నాడా? ఇవాళ సబితమ్మ కానీ, ఆలుగడ్డ సీను కానీ, మల్లారెడ్డి కానీ ఈ సన్నాసులనందరినీ ఏ పార్టీ గెలిపించింది? ఇవాళ ఏ పార్టీలో